విషయాలు నాతో చర్చించారన్నమాట. నేను అన్నాను ప్రజల నుంచే వచ్చిన ఈ కళారూపాలన్నీ కనుక ఇది ఈ ప్రయత్నం ముఖ్యంగా భగీరథ ప్రయత్నం లాగా ఉన్నది. దివిజగంగా భూమికి దించినటువంటి ఆ భగీరథుడు ఎంత గొప్పవాడు. ఈ రోజున బతుకమ్మ అనేది చిన్న విషయాన్ని నృత్యరూపకంగా ఇంతమంది కళాకారుల చేత ప్రదర్శింపజేసినటువంటి వెంకటేశ్వర్లు ఒక భగీరథ ప్రయత్నం చేశాడని చెప్పేసి నేను విన్నవిస్తూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ఇంతకంటే చిన్నపిల్లలు నృత్యం చేయటం నేను ఇదే మొదటిసారి చూస్తాం. అసలు ఇంత చిన్నపిల్లల చేత నృత్యం చేపించటం ఒక గొప్ప ప్రక్రియగా నేను భావిస్తూ ఉన్నాను. మరొక విషయం ముఖ్య విషయం ఏంటంటే తెలుగు బుక్ ఆఫ్ ది రికార్డ్ ఈ ప్రయత్నం అనేది చాలా గొప్పది. దీన్ని అధ్యక్షుల వారికి కూడా కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే తెలుగు వారి యొక్క కళారూపాలు ప్రపంచంలో ఎక్కడా ఉండవండి, ఇంత గొప్ప కళారూపాలు. వాటిని ఒక రికార్డుగా సృష్టించాలి. ఈ కళాకారులందరికీ సంబంధించిన కళలన్నింటినీ తెలుగువారి కళారూపాలకు కూడా ఒక విశిష్ట స్థానాన్ని కల్పించాలనేటువంటి మీ ప్రయత్నం కూడా ఇది తెలుగు యూనివర్సిటీకి గొప్పగా నేను భావిస్తూ ఉన్నాను. కనుక ఈ కళారూపాన్ని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్ళి విశిష్టతను చేకూరే విధంగా బతుకమ్మ వైభవాన్ని మరొక కళారూపంగా కూడా తీర్చిదిద్దే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంకటేశ్వర్లు ఈ కృషికి కళాభివందనాలు తెలియజేస్తూ విచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఇంత సామర్థ్యాన్ని ఆర్థికంగా తోడ్పడుతున్నటువంటి వారందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆర్థికం అనేటువంటి విషయాల మీదనే ఈ కళారూపాలు ఆధారపడి ఉంటున్నాయి. ముందు ముందు వ్యాపార వ్యవస్థ కాబట్టి మనది కాబట్టి ఇలా కళారూపాలను కూడా ఆర్థికంగా చేయూతనిస్తున్నటువంటి వారందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తూ నమస్కరిస్తూ ఉన్నాను. గౌరవశ్రీ సాంబమూర్తి గారు, రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వరంగల్, వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం మా విద్యార్థులను ఆశీర్వదిస్తూ ఇస్తారు. సభా సరస్వతికి నమస్సులు. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఈ చిన్నారులను చూస్తుంటే మన కళలను మన సాంప్రదాయాల్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక తపనతోని తమ తమ చిన్నారులను ఈ రకంగా తీర్చిదిద్దుతున్నటువంటి యొక్క పేరెంట్స్ అందరినీ కూడా ఒకసారి నా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను. ఇందులో మీ యొక్క కృషి ఎలా ఉందో పిల్లలు చూస్తున్న ఒక నృత్యం చూస్తున్నప్పుడు నాకు చాలా స్పష్టంగా కనిపించింది. ఇవాళ ఆంగ్ల భాష వ్యామోహం లోపల వెస్ట్రన్ స్టైల్లో ఉన్నటువంటి ఒక నృత్య రూపకాలను మనం చూస్తున్నాం. కానీ తెలంగాణ ఉద్యమం వల్ల తెలంగాణ సాహిత్యం, తెలంగాణ కళలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకోవడానికి దోహదపడేటువంటి ఒక అవకాశం కలిగింది. అలాంటి ఒక అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి ఒక తల్లిదండ్రులు అందరూ కూడా నిజంగా నేను వాళ్ళందరూ కూడా ఈ యొక్క తెలంగాణ ముద్దు బిడ్డలైన ఒక మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఇక్కడ వాస్తవానికి. అదేవిధంగా ఈ కళారూపాన్ని ఒక విశిష్టమైన ఒక కళారూపంగా తీర్చిదిద్దాలని ఒక తపనతోని ప్రయత్నం చేస్తున్న ఒక వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా కరుణాకర్ గారు, అదేవిధంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పైన ఉన్నటువంటి ఒక ఏదైనా కూడా ఒకటి మౌఖికంగా ఉన్నదాన్ని రికార్డ్ చేస్తే 10 కాలాల పాటుగా మన్నికగా ఉంటుంది. కాబట్టి రికార్డ్ చేయాలని ఒక తపన రావడం అనేటువంటిది వీరికి నిజంగా నేను ఒక రకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇంగ్లాండ్లో చూడండి, అమెరికాలో చూడండి, ఏ చిన్న విషయాన్ని కూడా వాళ్ళు రికార్డ్ చేస్తారు. అది కొన్ని 100 సంవత్సరాల తర్వాత కూడా అది వెలుగులోకి తీసుకొచ్చిన ఒక అవకాశం ఉంటుంది. అట్లనే మన కళారూపాలన్నిటి కూడా రికార్డు కనుక చేసినట్టుంటే వర్తమానంలో వచ్చేటువంటి సమాజాన్ని అందరూ కూడా బతుకమ్మ అంటే చూడండి, బతుకు నేర్పితే బతుకమ్మ. వాస్తవానికి అయితే ఒక రకంగా మన జీవితానికి ఒక స్త్రీ అనేటువంటి ఒక శక్తి స్వరూపిణి, ఆమె ద్వారా సమాజంలో ఉన్నటువంటి ఒక అందరికీ కూడా శాంతి సుస్థిరత లభిస్తుంది ఒక సంకేతాన్ని తెలియజేసేటువంటి ఒక అన్నపూర్ణేశ్వరుడు ఒక బతుకమ్మను ఒక ఫెస్టివల్ రూపంలో నిర్వర్తించుకోవడం అనేటువంటిది మనందరికీ కూడా అభినందనీయమని తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో పట్ల ప్రతి ఒక్కరు కృషి ఉంది. వాస్తవం చెప్పాలంటే పిల్లలు చేస్తున్న ఒక చిన్న చిన్న పిల్లలు చేశారు. ఆ చిన్న చిన్న పిల్లలు చేస్తున్న ఒక ఆ రూపకం, ఆ నృత్య రూపకం వెనుక వాళ్ళ డ్యాన్స్ మాస్టర్లే కావచ్చు, టీచర్లే కావచ్చు, అదేవిధంగా వివిధ విద్యా సంస్థలకు చెందిన ఒక యాజమాన్యులే కావచ్చు,
కళాపోషకులైనటువంటి ఒక పారిశ్రామికవేత్తలే కావచ్చు, కళను అభినందించేటువంటి ఒక పత్రికా విలేకరులే కావచ్చు, అదేవిధంగా ఇలాంటి ఒక కళలను పోషించేటువంటి ఒక రవీంద్ర భారతి లాంటి ఒక ఆడిటోరియం లాంటి వాళ్ళందరూ కావచ్చు, వీళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతో చేయడంలో మీ అందరి పాత్ర ఉన్నది. కాబట్టి ముఖ్యంగా నిర్వాహకులందరూ కూడా గట్టి చప్పట్లతోని మీరందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. మా విద్యార్థులంతా కూడా నల్గొండ నుంచి, సిద్దిపేట నుంచి, యాదాద్రి నుంచి 3 గంటలకే బయలుదేరారండి. ఎందుకంటే వాళ్ళంత దూరం నుంచి ఇక్కడికి రావాలి. బతుకమ్మ నృత్యకళా మండలి ప్రెసిడెంట్ గంజి శ్రీదేవి గారికి, అలాగే మా ఉపాధ్యక్షులు గంజి కరుణాకర్ గారు విద్యార్థులను ఆశీర్వదిస్తూ 2 మాటలు, ఎందుకంటే సమయం కూడా 1 గంట కావస్తుంది, 1-2 మాటలు వాళ్ళని ఉద్దేశిస్తూ, మాకు ఎప్పుడు కూడా ఏదో రకంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఈరోజు భోజనాలకంటూ, ఒకరోజు విద్యార్థుల మేకప్కి అంటూ ఆ విధంగా సహాయాన్ని అందిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వేదికకు విచ్చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన పెద్దలందరికీ మరియు తల్లిదండ్రులు, డాన్స్ మాస్టర్స్ అందరికీ నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ మా మండలి తరఫున, నృత్య అకాడమీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డ్యాన్స్ మాస్టర్ గారికి, మన సాంప్రదాయం తెలంగాణ బతుకమ్మ మరుగున పడే టైంలో దీన్ని వెలికి తీయటము, దీనికి చిన్నపిల్లలతో చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఇలాంటి మన తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రపంచంలో చాటాలని నాకు చాలా సంతోషంగా కావాలని నా కోరిక. అందరికీ, మీ తల్లిదండ్రులు, మీరు తల్లిదండ్రులు, పిల్లలు అందరికీ మన సాంప్రదాయాల్ని ప్రపంచం మొత్తం చాటాలని నా మీరు కూడా అందరూ మన బతుకమ్మ సాంప్రదాయాన్ని ప్రపంచంలో మొత్తం చాటాలని సెలవు తీసుకుంటారు. అందరికీ ధన్యవాదములు, నమస్కారములు. పిల్లలు, తల్లిదండ్రులు, గురువులకు అందరికీ నమస్కారం. పెద్దలందరూ థ్యాంక్ యూ సార్. మా డైరెక్టర్ గారు రావాల్సి ఉండే, అనివార్య కారణాల వల్ల వారు సెక్రటరీలో ఉన్నారు. పిల్లలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేశారు. వారికి మమ్మల్ని ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటూ ప్రోత్సహిస్తున్నటువంటి డాక్టర్ కేవి రమణాచారి గారికి, తమ్మి నీ నా యొక్క ఆశీర్వచనాలు నీకు ఎప్పుడూ ఉంటాయని ఆశీర్వదించినటువంటి డాక్టర్ కేవి రమణాచారి గారికి, మరియు మా డైరెక్టర్ అయినటువంటి గౌరవశ్రీ మామిడి హరికృష్ణ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమం మేము చేసింది తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో ఒక స్థానం సాధించడం కోసమే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చింతపట్ల వెంకటాచారి గారికి, మరియు నేను పిలవగానే నాకు నల్గొండలో ఎన్నో కార్యక్రమాలకు ముందుండి నడిపించినటువంటి పద్మశ్రీ భరత కళాప్రపూర్ణ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి మాస్టర్ గారి యొక్క స్టూడెంట్ నేను. నా యొక్క మొదటి పుస్తకం చంద్రావతి మేడం గారు ప్రింట్ చేయించారు. బతుకమ్మ యొక్క మొదటి సీడు కూడా వారి సమక్షంలోనే ప్రింట్ అయింది, అదే రికార్డ్ చేయించాను. ఈ విధంగా నాకు నల్గొండలో ఎన్నో రకాలుగా ఆర్థిక సహాయం అందించినటువంటి వారికి, చిలివేరు చంద్రావతి చంద్రయ్య గారికి, మరియు మా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి గంజి శ్రీదేవి గారికి, గంజి సుధా కరుణాకర్ గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యంగా నన్ను బొడ్డెమ్మ చేయమని ప్రోత్సహించి మా ఇన్స్టిట్యూషన్కి వచ్చి విద్యార్థులందరికీ నేర్పించి ప్రోత్సహించినటువంటి డాక్టర్ ఆర్ కమల గారికి, మరియు తెలుగు యూనివర్సిటీలో ఇప్పుడు ప్రొఫెసర్గా ఉన్నటువంటి గౌరవశ్రీ నాజర్, పద్మశ్రీ నాజర్ కుమారుడు బాబూజీ గారు నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు. వారు నేను చాలా వరకు స్టెప్స్ మీరు గమనించారో లేదో, ఇందులో చిరుతల రామాయణానికి సంబంధించినటువంటి చిరుతల యక్షగానం అడుగులు మాత్రమే ఉంటాయి, కొద్దిగా హ్యాండ్ మూమెంట్స్ తేడా ఉన్నా చిరుతల రామాయణం యొక్క యక్షగానం నుండి తీసుకున్న అడుగులు మేము ఉపయోగించుకున్నాము. నన్ను ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాజర్ గారికి, మరియు మా యొక్క స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ నల్గొండ నుంచి వచ్చేసినటువంటి శ్రవణ్ కుమార్, తరుణ్ అండ్ కిషోర్, భవానీ సిద్దిపేట,
అండ్ మేమిద్దరం ఒకే క్లాస్మేట్. కిరణ్ భాయ్ నేను సర్టిఫికేట్ డిప్లొమా ఎంఏ వరకు ఇద్దరం ఒకటే క్లాస్మేట్. అండ్ పూలహారతి, ఈ అమ్మాయి చాలా కూచిపూడిలో కూడా ఎంఏ చేసింది. మా కిరణ్ భాయ్ కూడా ఎంఏ చేశారు. చాలా ఇంట్రెస్ట్గా మేము ఈ సబ్జెక్ట్ పైన వర్క్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని మా విద్యార్థుల్ని ఆశీర్వదించినటువంటి ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు మేము పిలువగానే విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. బుకేస్ ఇవ్వాలి, ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. చిరు సత్కారం ఉంది.